ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండివేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఈ ప్లాట్ఫామ్లో పర్టికులర్గా చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియోస్ అండ్ వాళ్ళందరికీ బిజినెస్ ఐడియాస్ని ఇవ్వడం జరిగింది. సో ఇంకా కోరుకుంటున్నారు జనాలు, అండ్ బిఎంఏటి ప్లాట్ఫామ్ గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు, జాయిన్ అవుతున్నారు. గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. సో ఇందులో పర్టికులర్గా ఈ వీడియోలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అంటే ఏ వేలో వెళ్తే సక్సెస్ అవుతుందంట? శివ ఓం. ఐ థ్యాంక్స్ ఆల్ ద బిఎంఈటీ సపోర్టర్స్. మీ సహా సహకారాలు ఇలాగే ముందు ముందు కూడా కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ వై టైమ్ ఈజ్ ప్రీషియస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డబ్బు, టైము, రెండు ఆప్షన్స్ వస్తే మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే టైంనే సెలెక్ట్ చేసుకోవాలండి. కాబట్టి దాని మీద ఒక వీడియో కూడా చూసాం. 30 రోజుల్లో ఒకరికి ఒకటేసారి 1 కోటి రూపాయలు, ఇంకొకరికి 1 రూపాయి నుంచి డబల్ చేసుకుంటూ వెళ్తారు. ఏ ఆప్షన్ కావాలనే దాని మీద మీకు క్లియర్గా ఒక వీడియో కూడా చేశాం. అలాగా సమయము అనేది ఎప్పటికి కూడా ఇంపార్టెంటే కాదు, మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద మనీ మ్యాటర్స్. ఇక్కడ దీంతోపాటు తెలివితోడైతే, సమయానికి తెలివితోడైతే తొందరగానే డబ్బులు మనము సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటికి పక్క ఇంట్లో ఉండే అబ్బాయి వస్తాడు, రైట్? ఆ అబ్బాయి అక్కడ డైనింగ్ టేబుల్ మీద బౌల్ నిండా చాక్లెట్స్ పెట్టింటే, చాక్లెట్స్ తీసుకో బాబు అని చెప్తే తీసుకోడు అబ్బాయి. వద్దులేండి ఆంటీ అంటాడు. లేదు బాబు తీసుకో అని అంటే, లేదు లేదు వద్దులేండి అంటాడు. ఆ అబ్బాయికి వద్దని కాదు, కావాలి, కానీ వాడి మైండ్లో ఒక పిక్చర్ నడుస్తుంది అన్నట్టు. ఆమె ఏమనుకుంటుంది, అయ్యో పాపం మొహమాట పడుతున్నాడని ఆమె తీసుకొచ్చి ఆ బౌల్లోంచి చేత్తో చాక్లెట్లు తీసి అబ్బాయికి ఇస్తే వెంటనే తీసుకొని జాబ్ వేసేసుకుంటాడు. ఆమె డౌట్ వస్తుంది, నీకు చాక్లెట్ కావాలన్నప్పుడు నేను చెప్పినప్పుడే నువ్వు తీసేసుకోవచ్చు కదా, ఎందుకు నేను వచ్చి ఇచ్చేంతవరకు వెయిట్ చేసావని అంటే 5 ఇయర్స్ ఉండే అబ్బాయి మైండ్ యొక్క ఇది చూడండి. ఆ అబ్బాయి చెప్పాడు, ఆంటీ మీరు ఇస్తే మీ చేయి పెద్దది, నాకు 20 చాక్లెట్లు వస్తాయి. నేను తీసుకుంటే నా చేయి చిన్నది, పదే పదే తీసుకోవడం బాగోదు, ఒక్కసారి తీసుకుంటే 5 చాక్లెట్లే వస్తాయి, కాబట్టి నేను తీసుకోలేదు, మీ చేత్తో ఇస్తే నేను తీసుకున్నాను అని చెప్తాడు. అలా ఉండాలి ఆలోచన అనేది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో దాంట్లో బల్క్ అనేది ఎంత ఎక్కువ వస్తే అంత మేలు, దాన్ని టైంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఏమర్థమైపోయింది, 5 సంవత్సరాల బాబు మైండ్లోనే ఆ రకమైన ఆలోచన ఉంది. తన చేత్త తీసుకుంటే తక్కువ వస్తుంది, వేరే వాళ్ళ చేత్త తీసుకుంటే ఎక్కువ వస్తుంది. ఒక 5 మినిట్స్ ఆగాడు అంతే అబ్బాయి. 5 మినిట్స్ ఆగినందుకు మల్టిప్లై, 5 వచ్చే చోట 25 వచ్చాయి. కాబట్టి ఇక్కడే అందరూ తప్పు చేస్తుంటారు. ఇలా ఆలోచించకుండా తొందర అని చెప్తారు. తొందర అని చెప్పేసి అత్యాశ కూడా తొందరగా యాడ్ అవుతుంది. తొందరగా డబ్బు సంపాదించాలంటే అందరూ స్టాక్ మార్కెట్ వైపు చూస్తారు. ఎక్కడో 9999 మంది ఫెయిల్ అయి ఉంటారు, ఒక్కరు సక్సెస్ అయి ఉంటారు. రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదించుంటాడు ఒకడు. రోజుకు 1 లక్ష అంటే సంవత్సరానికి, నెలకు 30 లక్షలు, సంవత్సరానికి 3 కోట్ల 60 లక్షలు, ఇలా క్యాల్కులేట్ చేసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి వెళ్ళి దాంట్లో నష్టపోవడం అనేది జరుగుతుంది. మరి స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలంటే వస్తాయి. స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉన్నవారికి, ఇంట్రాడే అంటే రోజువారీ సంపాదన చేయాలి, ఒక రోజులో డబ్బులు పెట్టి తీయాలనే వాళ్ళకి ప్రపంచం యొక్క స్థితిగతుల అవగాహన ఉండాలి, టైం యొక్క అవగాహన ఉండాలి. నైట్ ఏదైనా సౌత్ ఆఫ్రికాలో కానీ అమెరికాలో ఒక గొడవ జరిగితే దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద అంతా ఎలా ఉండాలి అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మార్కెట్ అనేది ఒక ఫ్రెజిబుల్ అని అంటే ఒక తుఫాను గాలివాన వస్తే ఎలా కుప్పకూలిపోతాయో బిల్డింగ్స్, ఆ రకంగా అది ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. కాబట్టి 100,000 కోట్లు ఒక్కొక్క రాత్రికి లేదా పొద్దున గంటకి ఆవిరైపోతాయి షేర్ మార్కెట్లో. కాబట్టి ఆ రకంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే తొందరపాటుతో అక్కడ ఎక్కువగా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి
మనం ఎలా చేయాలి అని అంటే, మీరు తొందరపడకుండా, మీరు 100,000 రూపాయలు మీ దగ్గర పెట్టుబడి ఉందనుకుందాం, 100,000 రూపాయలకు తొందరపడకుండా ముందు ఒక 1 వీక్ అంటే ఒక 1 వీక్ టైం తీసుకొని అబ్జర్వ్ చేయండి, లేదా 1 మంత్ టైం తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఏ ఏ రోజుల్లో పడుతుంది, ఏ ఏ రోజుల్లో లేస్తుంది, అట్ ద సేమ్ టైం పక్కన 4 న్యూస్ పేపర్లు 4 మ్యాగజైన్లు వేసుకొని ఏ సీన్ స్టడీ చేసి, ఈరోజు సెప్టెంబర్ 11కు 20 అవర్స్ మీద అటాక్ అయింది, అవును, నెక్స్ట్ కుప్పకూలిపోయింది మార్కెట్, ఆ రకంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అవ్వగానే, తీవ్రవాదులు దాడి జరగంగానే కుప్పకూలిపోయింది. కరోనా వచ్చింది, కరోనా వస్తానే అదో పాతాళానికి పడిపోయాయి. ఇలాగా మీరు అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన స్టడీస్కు మళ్ళీ నీ తెలివి జోడించి నీకున్న పరిజ్ఞానంతో ఒక నోట్స్ తయారు చేసుకుని దాన్ని నమ్మాలి తప్ప, ఎవరో చెప్పారు ఫ్రెండ్, మొన్న చాలా ఘోరంగా ఒక క్లయింట్ ఫోన్ చేశాడు గుంటూరులో, ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారని చెప్పేసి ఉన్న ఆస్తులు అన్నీ పెట్టేసి 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీతో తెచ్చి 60,000 పెట్టారు షేర్ మార్కెట్లో, మొత్తం పోయింది, వడ్డీనే ఇప్పుడు 4 లక్షలు కట్టాలి నెలకు. ఆ రకంగా ఎవరో ఐడియా ఇచ్చారని మీరు చెప్తే, గుంపులో గోవింద మాదిరి, నలుగురిలో నారాయణ మాదిరి, అందరూ నష్టపోతే మనం నష్టపోతాం, అందరూ బలాగుపడితే మనం లాగుపడతాం అనే ఆలోచన ఎప్పుడూ మంచిది కాదు. భగవంతుడు మనకంటూ ఒక సపరేట్ తెలివి ఇచ్చాడు కాబట్టి మనం ఆలోచించాలి, మనం సపరేట్గా దాని మీద స్టడీ చేసి ఆలోచించాలి. ఆ రకంగా మీరు 1 వీక్ టైం తీసుకొని దాన్ని నీట్గా అబ్జర్వ్ చేసుకొని న్యూస్ పేపర్లన్నీ వేసుకొని చదవండి. మార్కెట్కు న్యూస్కు చాలా సంబంధం ఉంది. మార్కెట్ పడాలన్నా లేయాలన్నా అక్కడ ఉన్న అది హైలీ ఫ్లక్చువేట్, అంటే కొంచెం తేడా వచ్చినా ప్రపంచంలో అది మనుషులది కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక దేశానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ప్రాబ్లం పడుతుంది. ఆ రకంగా ఇలా చైనా ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కరోనా రాగానే చైనాలో ఉన్న షేర్ మార్కెట్స్ అన్నీ అధపాతాలని పడిపోయాయి. అందులో ఫారిన్ కంపెనీవన్నీ 1,000 రూపాయలది దాదాపు 100 రూపాయలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు కంపెనీ నష్టాలు కూడా అమ్మేసుకున్నారు, అవన్నీ చైనా కొనేసింది. 1,000 రూపాయల దాన్ని 100 రూపాయలు కొనేసి వితిన్ 2 మంత్స్ మళ్ళా 1,000 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? అమ్ముకున్నవాడు. కాబట్టి తొందరపడితే నష్టం ఎక్కువ. మరి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలి అని అంటే దానికి సపరేట్గా ఒక ట్రైనింగ్ ఉంటుంది. మీరుండే మానసిక పరిస్థితి, మీరు చదువుకున్న చదువు, మీకున్న తెలివి, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, వీటన్నిటినీ ఒక అవగాహన బేరీజ్ వేసుకుని మీకు ఒక ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఒక పర్ఫెక్ట్, మీరు యూ వాంట్ గో ఫర్ ట్రయల్, మీరు ట్రయల్ వెళ్ళాలనుకుంటే నేను చెప్పినది చేయండి. ఫస్ట్ ఈ బిఎంఈటీ క్లాసులలో మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీకు ఒక సపరేట్ ఒక ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 3 నెలల్లో 100,000 రూపాయలు గ్యారంటీగా సంపాదించగలుగుతారు. నెలకు 30,000 వరకు పార్ట్ టైంగానే సంపాదించగలుగుతారు. మీ రెగ్యులర్గా చేస్తున్న పని చేస్తూ ఫ్రీగా ఉన్న టైం, తర్వాత మీరు ఆఫీస్లో ఉన్న పరిచయాలు, మీకున్న బంధువులు, మీ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులు, వాళ్ళందరి సహాయంతో మీరు సంపాదించగలుగుతారు. ఎలా అనేది కింద కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేసుకోండి. మీకు ఒక మంచి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్, దానికి నేను నిరూపించి చూపిస్తాను తక్కువ సమయంలోనే. మీరు ఇదొక ట్రయల్ అన్నట్టు, 3 నెలల్లో 100,000 రూపాయలు సంపాదించడం ఎలా, అది ఛాలెంజ్ మాదిరి ట్రయల్ అన్నట్టు మీరు దాన్ని కింద చేసుకుని, మీకు అక్కడ కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. అవి మీరు చెప్పినట్లయితే ఎన్రోల్ అయ్యాక మీకు ఒక ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మొత్తం స్టడీ చేయడానికి నాకు 2 డేస్ పడుతుంది, 2 డేస్లో మీకు ప్లాన్ ఇచ్చేస్తారు. చాలామంది బిఎంఈటీ క్లాస్ గురించి కూడా జాయిన్ అయ్యేముందు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఆఫ్లైన్ క్లాస్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేశారా? డెఫినెట్గా అండి, 14 తారీఖున హైదరాబాద్లో బిఎంఈటీ బేసిక్ ఎడ్యుకేషన్ క్యాంప్ అనేది మేము పెడుతున్నాము. ఆ క్యాంపుకి వచ్చినట్లయితే మీకున్న అపోహలు, మీకున్న సందేహాలు, మీకున్న ఇప్పటివరకు గూడు కట్టుకున్న కొన్ని మూఢనమ్మకాలు, అసలు బిజినెస్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. బిజినెస్ అని అంటే ఎంత ఈజీనో అనేది వాళ్ళకి యాక్చువల్ తెలియదు. కాబట్టి మనకు పండు ఒలిచేంతవరకు లోపల ఎలా ఉండే తెలియదు. మీరు పండు ఒలచకుండానే భయపడుతుంటారు తినాలా వద్దా అనేది. కాబట్టి మీరు ఒక్కసారి బిఎంఈటీ ఈ క్లాస్కి వచ్చినట్లయితే మీకు పండు లోపల ఎలా ఉంటుందో ఒలచకుండానే చెప్పగలుగుతాం. ఆ రకంగా మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. రైట్, అటువంటి అందులో జాయిన్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళతో ఆ రోజు ఈ మీటింగ్లో కూడా వాళ్ళ సలహాలు కూడా, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా థ్యాంక్ యూ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు సంకల్పించినటువంటి ఈ ప్రోగ్రామ్, ఈ ప్లాట్ఫామ్ 10 మందికి ఉపయోగపడే విధంగా హ్యాపీగా వెళ్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో నెరవేరుతుంది ఖచ్చితంగా.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండివిశ్వేశ్వర రెడ్డి గారు. వెల్కమ్. మేము నేచర్ను నమ్ముకుని సైన్స్ను నమ్ముకుని వెళ్తున్నాం కాబట్టి ఏది కూడా ఇక్కడ కంపల్సరీ గ్రౌండ్ బేస్డ్ ఉంటుంది. ఆకాశంలో మేడలు కట్టకుండా వాళ్ళకు ఫౌండేషన్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సుకున్న ఇంపార్టెన్స్ జనాలు తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళు జాయిన్ అవుతారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్లో ఒక్కరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళ అన్ని ఐడియాలు క్రోడీకరించి ఎవరికి ఎటువంటి ప్లాన్ కావాలో అటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు మొత్తం సంపద సృష్టించడానికి ఈ బిఎంఈటీ ఒక ఆవిపట్టుగా మారుతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజ్ గారు, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, చాలామంది కాల్ పిక్ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరే కింద కాంటాక్ట్ నెంబర్ రాసినా లేదంటే ఈమెయిల్ ఐడి మీరు పోస్ట్ చేసినా సరే ఖచ్చితంగా డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి టెలి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవటం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి బిఎంఈటీ లింక్ ఒకటి ఉంటుంది, అది కూడా టెలిగ్రామ్ గ్రూపు, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా అందులో ప్రతి ఒక్క డీటెయిల్స్కి సంబంధించి పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు చిన్న డౌట్స్ ఉన్నా సరే అందులో మీరు పోస్ట్ చేయొచ్చు, దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు. అండ్ ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్ ప్రత్యేకించి ఇంట్లో ఒకళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే ఇంటిల్లిపాది సంపద సృష్టించడానికి అవకాశం ఉండేలాగా, ఉపాధి కలిగేలాగా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఐడియాస్ని క్రోడీకరించి ఎవరెవరు ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అనే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీకు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, అది కూడా మనీ మంత్ర క్లాసులకు కనుక కావాలి అనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ దీనితో పాటు ప్రత్యేకించి మీకు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా ఏ విధంగా అనంటే మీ బిజినెస్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి బిజినెస్ టిప్స్ కానీ ఐడియాస్ కానీ, లేదంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకున్నా, లేదా బిజినెస్లో జరిగేటువంటి చిన్న చిన్న ఐడియాస్ తోటి ఇంకా డబుల్ ట్రిపుల్ దాన్ని చేసుకోవాలనుకున్నా సరే, నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలనుకున్నా, అండ్ మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా, డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.